వెల్కమ్ టు హెల్దీ రెసిపీ. ఈరోజు మనము ఫూల్ మఖానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. దీనికి కావలసిన పదార్థాలు, ఫూల్ మఖానీ నేను 50 grams పైగా ఉంటాయి తీసుకున్నాను. తర్వాత వచ్చేసి మనకి గ్రేవీ కోసం ఉల్లిపాయలు మీడియం సైజు 2 వాలికల్లాగా తరిగి ఉంచుకున్నాను. టొమాటో ఇది కూడా మనకి గ్రేవీ కోసము. ఇవి మనకి గ్రేవీకి తగ్గట్టుగా మనం క్వాంటిటీ అనేది టొమాటో కానీ లేకపోతే ఉల్లిపాయ కానీ మనము చూజ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి ఒక 4, కరివేపాకు. మనకి గ్రేవీ కోసం జీడిపప్పు ఒక, నేను ఇవి ఫుల్ నట్స్ ఒక 15 పైగా తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎండు కొబ్బరి చిన్న ముక్క, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/4 టేబుల్ స్పూన్. తర్వాత మనకి, నేను పొడి మసాలా ఏమి యూజ్ చేయడం లేదు దీనికోసం, కాబట్టి మనకి గ్రేవీతో పాటే ఇవి ఒక 6 నుంచి 8 లవంగ ముగ్గలు, ఒక 2 యాలకులు, ఒక చిన్న దాల్చిన చెక్క, ఒక 10 మిరియాలు. నెక్స్ట్ వచ్చేసి 1 పెటల్, ఇది స్టార్ ఫ్లేవర్ది, ఒకే 1 పెటల్ తీసుకున్నాను, మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. తర్వాత మనకి బిర్యానీ ఆకు 1/2 ఆకులో 1/2 వంతు చిన్న ముక్క, ఇది కూడా ఫ్లేవర్ కోసం. తర్వాత ఇది మనకి హెల్త్కి కూడా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఇచ్చే ఫుడ్ ఐటమ్ అన్నమాట ఇది బిర్యానీ ఆకు అనేది. ముందుగా మనము ఈ ఫూల్ మఖానీని మనము కూర కోసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూద్దాము. ముందుగా మనము పాన్ తీసుకుని స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ఈ ఏదైతే ఈ మఖానీ ఉందో దీన్ని మనము నెయ్యిలో వేయించుకుందాము. అయితే మంచి టేస్ట్ వస్తుంది, ప్లస్ మఖానీ కూడా చాలా స్మూత్గా అవుతుందన్నమాట మనకి కర్రీలో. నేను ఒకటి కానీ 2 కానీ టేబుల్ స్పూన్స్ మనము నెయ్యి తీసుకోవాలి, ఎందుకంటే మిగిలిన నెయ్యి కూడా మనకి కూర ప్రిపరేషన్లో యూజ్ అవుతుంది. మనకి నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత ఈ మఖానీని ఇలా వేసుకుని మనం సిమ్లో ఉంచుకుని వేయించుకోవాలి. సిమ్లో ఉంచుకుని వేయించుకుంటే మనం ఏవైనా సిమ్లో వేయించుకోవటం మూలంగా చక్కగా ఈవెన్గా వేగుతాయి అన్నీ కూడా. కానీ అనేది కొంచెం కలర్ మారడం కానీ లేకపోతే మీకు మంచి కొంచెం ఫ్లేవర్ అనేది వస్తూ ఉన్న టైంలో మనము దీన్ని పక్కకి తీసి ఉంచేసుకోవాలి. ఇప్పుడు మనం గ్రేవీ ప్రిపరేషన్ ఎలా అనేది చూద్దాము. ఈ గ్రేవీ ప్రిపరేషన్కి కూడా మనం వీలైతే నెయ్యి కానీ లేకపోతే ఆయిల్ కానీ, ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యూజ్ చేసుకుంటున్నాను నేను. గ్రేవీ కూడా మనము పచ్చి ఉల్లిపాయలు తర్వాత పచ్చి టొమాటో ఆపలానే మనం గ్రేవీ చేసుకోవచ్చు. కాకపోతే దానికన్నా కూడా మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకునే మెథడ్తో మంచి టేస్ట్ వస్తుంది కూరకి. ఇప్పుడు మనం ఏవైతే మసాలా దినుసులు ముందు చెప్పుకున్నాం కదా, 1-2 యాలకులు కొంచెం బ్రేక్ చేసి వేసుకోవాలి, లేకపోతే ఆయిల్లో మనకి పేలే అవకాశం ఉంది. తర్వాత లవంగాలు 6 నుంచి 8, దాల్చిన చెక్క చిన్న ముక్క, జీడిపప్పు కూడా వేసుకుని కొంచెం దోరగా వేయించుకుందాము. కరివేపాకు కొంచెం వేసుకుంటున్నాను, మిగతా నేను కూర తిరగమాటప్పుడు యూజ్ చేసుకుంటాను. ఆ తర్వాత వచ్చేసి వాలికల్లాగా కోసుకుంటున్నాను కదా ఉల్లిపాయ, ఈ ఉల్లిపాయ ముక్కలు.
మీడియం వరకు వేగిన తర్వాత మనం ఈ టొమాటోస్ కూడా దీంట్లోనే వేసుకుని వేయించుకుందాము. ఇప్పుడు టొమాటో అనేది ఒక 5 నిమిషాలు వేగిన తర్వాత నేను ఎండు కొబ్బరి కూడా ఇలా పలుచగా తరిగి దీంట్లో వేసుకుని ఇప్పుడు మనము టొమాటో టోటల్గా మెత్తగా ఉడికిపోవాల్సిన అవసరం లేదు. జస్ట్ అలా ఒక 5 నిమిషాల పాటు మనకి మగ్గితే చాలు. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇది చల్లారిన తర్వాత మనము పేస్ట్ ప్రిపేర్ చేసుకుని కూర ప్రిపరేషన్ అనేది మొదలు పెట్టుకుందాము. ఇప్పుడు మనం వేయించుకుని ఉంచుకున్న ముక్కలు ప్లస్ ఈ మసాలా దినుసులు ఏవైతే ఉన్నాయో అన్నీ చల్లారిన తర్వాత మనము మిక్సీ జార్లో వేసుకుని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా మెత్తటి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న తర్వాత మనము స్టవ్ ఆన్ చేసుకుని ఇప్పుడు కూర మెయిన్ ప్రాసెస్ అనేది మొదలు పెట్టుకుందాము. దీనికోసం మనము ఒక 2 టేబుల్ స్పూన్స్ నూనె వేసుకోవాలి. జస్ట్ 2 టేబుల్ స్పూన్స్ చాలు, లేదంటే నెయ్యి కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ ప్లేస్లో మనం. కరివేపాకు కొంత ఉంచుకున్నాం కదా మనం ఇందాక, ఈ కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి. కరివేపాకు వేగిన తర్వాత మనకి ఏవైతే పచ్చిమిర్చి ముక్కలు ఒక 1 నిమిషం పాటు ఈ పచ్చిమిర్చి ముక్కల్ని వేయించుకున్న తర్వాత మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టేబుల్ స్పూన్ అనుకున్నాం కదా, ఈ 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పేస్ట్ ప్రిపేర్ చేసి ఉంచుకున్నాం కదా అన్నీ ఉడికించిన అన్ని ఐటమ్స్, దాన్ని యాడ్ చేసుకుని ఇప్పుడు మనం కొంత వాటర్, మరీ చాలా చిక్కగా ఉంది కదా కూర మనకి, మనకి ఈ స్టేజ్లోనే మనము వేయించి నెయ్యిలో వేయించి ఉంచుకున్న పూల్ మఖాని వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత మనము లిక్విడ్ ఎంత, కూర అనేది ఎంత లిక్విడ్గా ఎంత పలచగా కావాలి అనేది కూడా మనం చూసుకోవచ్చు అన్నమాట. ముందుగా నేను మిక్సీ జారు కడిగిన వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత అవసరాన్ని బట్టి ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసుకుందాం. మనకి ఈ మఖానీ కూడా వాటర్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. ఉడికే ప్రాసెస్లో వాటర్ అనేది మనకి ఏదైతే మఖానీ ఉందో దీనికి పడుతుంది కాబట్టి ఇప్పుడు మనం కూరకి కావలసిన మిగతా ఐటమ్స్ అన్నీ కూడా వేసుకోవాలి. 1/2 పించెస్ పసుపు, ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ ఉప్పు. మనం ఇప్పటి వరకు ఎక్కడా కూడా ఉప్పు అనేది యాడ్ చేసుకోలేదు. 1 టేబుల్ స్పూన్ ఉప్పు, తర్వాత ప్లెయిన్ కారము, ఇది కూర కారం కాదు నార్మల్ ప్లెయిన్ కారము, ఒక మనకి ఘాటుకి సరిపడ నేను 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. ధనియా పౌడరు,
ఈ ధనియా పౌడర్ కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నుంచి ఒక టేబుల్ స్పూన్, మేము ఒక హాఫ్ టేబుల్ స్పూనే యాడ్ చేసుకుంటున్నాం ధనియా పౌడర్. నెక్స్ట్ వచ్చేసి జీరా పౌడర్ ఒక పావు టేబుల్ స్పూన్. మనకి కసూరి మేతి కొంచెం, ఇది ఎండించిన మెంతి ఆకు. దీంతో మనకి కూరకి మంచి ఫ్లేవర్ వస్తుంది, తర్వాత హెల్త్కి కూడా చాలా మంచిది మెంతి ఆకు. ఇప్పుడు 10 నిమిషాల పాటు సిమ్లో మగ్గించుకున్న తర్వాత కూర చూడండి, మనకి చిక్కదనం అనేది వచ్చేసింది. తర్వాత ఇలా ఉడుకుతూ కనిపిస్తుంది కదా, ఈ స్టేజ్లో మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. చాలా తక్కువ స్పైసెస్తో మఖానీ, ఫుల్ మఖానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఫుల్ మఖానీ గ్రేవీ కర్రీ చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా. ఇది మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పూరి నుంచి నెక్స్ట్ ఈవినింగ్ పుల్కా వరకు అన్నంలోకి అన్ని కాంబినేషన్స్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అందరూ కూడా ఈ టేస్టీ అండ్ హెల్దీ రెసిపీని ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. మరిన్ని ఇలాంటి హెల్దీ రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.